नमस्ते ना पेर बालकृष्ण क्यूटीवी न्यूज के स्वागत वार्ता मुख्यांशाल इंधन पొదుప వారోత్సవాలలో భాగంగా నేడు రేపు నగరంలో నెడ్క్యాప్ ఆధారంలో సోలార్ ఉత్పత్తుల ప్రదర్శన ఈ నెల 18 19 20వ తారీఖుల్లో నగరంలో ఎస్ఎఫ్ఐ 20వ రాష్ట్ర మహాసభలు అన్ని కళాశాల యాజమాన్యాలు ఇంటర్ విద్యార్థుల వివరాలు ఆధార్తో అనుసంధానం చేయాలి ఇంటర్ బోర్డు అధికారి రఫస్ కుమార్ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఏర్పాటు చేసిన సోలార్ ఉత్పత్తుల ప్రదర్శనను ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్సీ లక్ష్మణరావు మీడియాతో మాట్లాడారు. సాంప్రదాయ ఇంధన వనరులు తగ్గిపోతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సౌరశక్తితో పనిచేసే ఉపకరణాలు వినియోగం వలన విద్యుత్కు మంచి ప్రత్యామ్నాయం దొరుకుతుందన్నారు. ప్రజలలో సరైన అవగాహన లేకపోవడం వలన నేడు జిల్లాలో సోలార్ వినియోగం తక్కువగా ఉందన్నారు. ఇంధన వారోత్సవాలు జరుగుతున్నది. మనందరం కూడా గత 100-150 ఏళ్లుగా సాంప్రదాయ ఇంధన వనరులు బొగ్గు పెట్రోలియం ఉత్పత్తుల మీద ఇంధనాన్ని మనం ఉత్పత్తి చేస్తున్నాం. ఈ వనరులన్నీ క్రమక్రమంగా తరిగిపోతున్న క్రమంలో ఇవాళ సాంప్రదాయేతర ఇంధన వనరులకి ప్రాధాన్యత ఏర్పడింది. ముఖ్యంగా భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ సౌరశక్తి కావాల్సినంతగా లభ్యమవుతుంది. సోలార్ ఎనర్జీ ఆ సౌరశక్తిని ఉపయోగించి మనం విద్యుత్తును కానీ ఇంధనాన్ని కానీ ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఈరోజు ఏర్పడింది. ఈ సందర్భంగా ఇక్కడ అనేక కంపెనీలు అలాగే నెట్క్యాప్ ఆధ్వర్యంలో అనేక ఉపకరణాలను ఇక్కడ ఉంచారు.
అయితే ప్రజల్లో వీటి పట్ల తగిన చైతన్యం లేకపోవడం గాని లేక దీని యొక్క ఇనిషియల్ కాస్ట్ అంటే ప్రారంభ వ్యయం ఎక్కువగా ఉండడం వల్ల గాని గుంటూరు నగరంలో గుంటూరు జిల్లాలో ఈ సోలార్ పరికరాలు ఎక్కువగా వాడటం లేదు మరి ఎక్కువగా వాడే విధంగా ప్రజల్ని చైతన్యపరచాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తున్నాను మరి నెట్కాప్ అధికారులు గాని ట్రాన్స్కో అధికారులు గాని ఈ బాధ్యతను స్వీకరించాలని కోరుతున్నాను అలాగే కొత్తగా అపార్ట్మెంట్లు గృహాల నిర్మాణం జరిగేటప్పుడు ప్లాన్లో భాగంగానే సోలార్ ఎనర్జీకి సంబంధించిన పరికరాలు ఉంచే విధంగా కూడా మనం చట్టాన్ని చేయాల్సిన అవసరం ఉందని ఈ నెల 18 19 20వ తేదీలలో నగరంలో ఎస్ఎఫ్ఐ 20వ రాష్ట్ర మహాసభలు జరుగుతాయని సిపిఎం జిల్లా కార్యదర్శి పాసం రామారావు తెలిపారు రాష్ట్రం విడిపోయిన తర్వాత మొదటిసారిగా జరిగే ఈ సభలకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నామన్నారు స్థానిక వెంకటేశ్వర విజ్ఞాన మందిరం ఓపెన్ ఆడిటోరియంలో నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమానికి ఎందరో ప్రముఖులు హాజరవనున్నట్లుగా తెలిపారు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని మహాసభలను విజయవంతం చేయాలని ఆయన కోరారు స్థానిక బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి పాసం రామారావు ఎస్ఎఫ్ఐ నాయకులు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరంలో ఈ నెల 18 నుండి జరగనున్న ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నామన్నారు స్థానిక మహిమా గార్డెన్స్ నుండి వెంకటేశ్వర విజ్ఞాన మందిరం వరకు ర్యాలీని నిర్వహిస్తున్నామన్నారు ఈ సభలో ఎస్ఎఫ్ఐ జాతీయ నాయకులతో పాటు ఎందరో ప్రముఖులు పాల్గొని విద్యారంగ విషయాలపై ప్రసంగిస్తారన్నారు ఈ సందర్భంగా మహాసభలకు సంబంధించి బ్రోచర్ ను వారు ఆవిష్కరించారు నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎస్ఎఫ్ఐ మొదటి రాష్ట్ర మహాసభలు మన గుంటూరు నగరంలో ఈ నెల 18 19 20 తేదీల్లో పెద్ద ఎత్తున జరగబోతా ఉన్నాయి ఈ సందర్భంగా 18వ తేదీ మధ్యాహ్నం అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి వెంకటేశ్వర విజ్ఞాన మందిరం వరకు భారీ ర్యాలీ జరగబోతా ఉంది దీంట్లో వేలాది మంది విద్యార్థులు ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు అదేవిధంగా ర్యాలీ అయిన తర్వాత 3 గంటలకి గొప్ప బహిరంగ సభ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం ఓపెన్ ఆడిటోరియంలో జరగబోతా ఉంది ఈ బహిరంగ సభ ప్రత్యేకత ఏంటంటే ఎస్ఎఫ్ఐ మాజీ అధ్యక్షులు సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు గారు ఈ బహిరంగ సభకి హాజరవుతున్నారు ఎస్ఎఫ్ఐ మాజీ అఖిల భారత అధ్యక్షులు వై వెంకటేశ్వరరావు గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి కృష్ణయ్య గారు అదేవిధంగా రాష్ట్ర ప్రస్తుత కార్యదర్శి నూర్ అహ్మద్ గారు వీళ్ళందరూ ఈ బహిరంగ సభలో పాల్గొంటున్నారు మేము విద్యార్థులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే విద్యార్థులకి విద్యార్థుల తల్లిదండ్రులకి ఎస్ఎఫ్ఐ అనేటువంటిది అధ్యయనం పోరాటం అనేటువంటి నినాదంతో పనిచేస్తూ ఉంది అదేవిధంగా విద్యార్థుల సమస్యల మీద నిరంతరం పోరాటాలు చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో సెషన్స్ కూడా ప్రారంభమవుతా ఉన్నాయి ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లుని అసెంబ్లీలో పెట్టాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఊళ్ళోరుతా ఉన్న పరిస్థితి ఉంది ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లుని పెట్టే ముందు ప్రభుత్వ యూనివర్సిటీని ఈపాటికి ప్రారంభించున్నారు జిల్లాకు ఒక యూనివర్సిటీ ఏ జిల్లా యూనివర్సిటీ కూడా ఈపాటికి కనీసం అంటే బిల్డింగ్స్ కూడా కట్టినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వ విద్యారంగ పరిరక్షించాలనే పేరుతో ఈ మహాసభలో నినాదంగా పనిచేయబోతా ఉన్నాం వీటితో పాటు ఫీజు రియంబర్స్ విడుదల కాక ఈరోజు చాలా కాలేజీలు మూతపడుతున్న పరిస్థితి ఉంది అనేక మంది విద్యార్థులు ఈరోజు వాళ్ళ చదువులకు కూడా ఎగనామం పెట్టాల్సిన పరిస్థితి కూడా వస్తూ ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి తక్షణం ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈ రెండు అంశాలని పెద్ద ఎత్తున చర్చించడంతో పాటు విద్యారంగంలో ఉన్నటువంటి అన్ని సమస్యలపై చర్చించి ఒక సమగ్ర రూపంతో భవిష్యత్తు ప్రణాళికను రూపొందించుకోవడం ఈ మహాసభల వేదిక కానున్నాయి ఇంటర్ చదువుతున్న విద్యార్థుల వివరాలను ఆధార్తో అనుసంధానం చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని ఇంటర్ బోర్డు అధికారి రూఫస్ కుమార్ తెలిపారు దీనికి సంబంధించి అన్ని కళాశాలల యాజమాన్యానికి ఆదేశాలు అందజేశామన్నారు జిల్లాలో ఇంటర్ పరీక్ష నిర్వహించేందుకు 126 పరీక్షా కేంద్రాలను ఎంపిక చేశామన్నారు ఫిబ్రవరి 2 నుండి మార్చి 4వ తేదీ వరకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జరుగుతాయన్నారు నూతనంగా చేర్చిన ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ సబ్జెక్టు మీద జనవరి 23వ తేదీన పరీక్షను నిర్వహిస్తారన్నారు నిన్నగా 15వ తారీఖు విజయవాడలో విద్యాశాఖ అధికారుల సమావేశం జరిగింది ఈ విద్యాశాఖ అధికారుల సమావేశంలో 13 జిల్లాలకు సంబంధించిన ఆర్ఐఓలు కూడా పాల్గొనడం జరిగింది ప్రాథమికంగా ఈ ఎజెండా స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించినప్పటికీ దానిలో ముఖ్యంగా ఆధార్ లింకేజ్ గురించి చర్చించడం అనేది దీనికి సంబంధించి ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులందరూ ఆధార్ లింకేజ్ తప్పనిసరిగా చేసుకుని ఉండవలసిందని ఆదేశించారు దీనికి అనుగుణంగా ఇప్పటి వరకు ఏ విద్యార్థులు అయితే ఆధార్ లింకేజ్ లేదో ఇంటర్మీడియట్ చదువుతున్న ప్రతి విద్యార్థి కూడా ఆధార్ లింకేజ్ చేయవలసి ఉంది దానికి సంబంధించి సంబంధిత కళాశాల ప్రిన్సిపల్స్ మరొకసారి చెక్ చేసుకొని ఏ విద్యార్థులు అయితే
ఇంతవరకు ఆధార్ కార్డుకి సంబంధించిన లింకేజీ చెప్పలేదు. వాటిని వెంటనే దానికి సంబంధించి చర్య తీసుకొని ఆధార్ లింకేజ్ తప్పనిసరిగా జరగవలసిన కారణంగా విద్యార్థులందరూ ఈ సందేశం ఆదేశించి ఆ విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకొని ఈ నెలాఖరులోగా ప్రిన్సిపల్స్ అందరూ తగిన చర్యలు తీసుకోవలసిందిగా కోరడం అయింది. ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి వేరువేరుగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించడానికి చర్యలు తీసుకున్న కారణంగా జిల్లాకు సంబంధించి 126 పరీక్ష కేంద్రాలను ఎంపిక చేయడం జరిగింది. ఈ థియరీ సెంటర్స్కు సంబంధించిన ప్రతిపాదనలు ఇంటర్మీడియట్ బోర్డు ద్వారా ఆమోదించడం కూడా జరిగింది. అదేవిధంగా ప్రాక్టికల్స్ సంబంధించి 156 కేంద్రాలని మేము ప్రతిపాదించడం జరిగింది. ఆ కేంద్రాలలో ఈ ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జరుగుతాయి. 2 ఫిబ్రవరి నుంచి 4 మార్చి వరకు ఈ ప్రాక్టికల్స్ ఎగ్జామ్ జరుగుతుంది. కనుక ఈ విషయాన్ని విద్యార్థులందరూ గమనించవలసిందిగా కోరడం అనేది. అంతేకాకుండా ఈ జనవరి నెలలో కొత్తగా ఇంప్లిమెంట్ చేసిన ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ సంబంధించిన పరీక్ష 28 జనవరి జరుగుతుంది. నగరపాలక సంస్థ ఇన్ఛార్జిగా ఉన్న జేసి శ్రీధర్ నగరంలో పలు ప్రాంతాలను సందర్శించి అందించిన సూచనల మేరకు శానిటరీ విభాగంలో పనులు వేగవంతం చేశామని డిప్యూటీ కమిషనర్ యేసుదాసు తెలిపారు. ముఖ్యంగా రోడ్లకు ఇరువైపులా ఉన్న మట్టి దిబ్బలను జేసీబీల సహాయంతో తొలగిస్తున్నామని, పారిశుద్ధ్య కార్మికుల పనితీరును పర్యవేక్షిస్తూ వారికి ఏదైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. గుంటూరు నగరపాలక సంస్థలో గత 3 రోజుల క్రితం మరి జాయింట్ కలెక్టర్ గారు ఛార్జీ తీసుకొని సుడిగాలి పర్యటనలో ప్రతిరోజు ఉదయం 5 గంటలకే శానిటేషన్ సిబ్బంది ఇంజనీరింగ్ సిబ్బందితో తిరుగుతూ సూచనలు ఇచ్చారు. మరి వారు ఇచ్చిన సూచనల మేరకు నిన్న ఈరోజు కూడా టౌన్లో మరి 5 జేసీబీలు పెట్టి ఒక్కొక్క జేసీబీకి 3 ట్రాక్టర్ల చొప్పున పెట్టేసేసి రోడ్లకు ఇరువైపులా ఉన్న మరి మట్టి దెబ్బలు కానీ ఇంకా చెత్త దెబ్బలు కానీ ఏమున్నా కానీ క్లియర్ చేసేసి వాటిపైన మరి సున్నం చల్లేసేసి రోడ్లకు ఇరువైపులు కూడా శుభ్రంగా ఉండాలని చెప్పేసి చెప్పిన ఆదేశాల మేరకు 5 జేసీబీలు మన పట్టణంలో పనిచేస్తూ ఉన్నాయి. వచ్చిన మట్టిని లో లయింగ్ ఏరియాల్లో ఎక్కడైతే పల్ల ప్రాంతం ఉంటుందో అక్కడ వేసేయమని వారు మరి మాకు ఆజ్ఞలు జారీ చేయడం జరిగింది. ఆ ప్రకారంగా జరుగుతుంది. అదేవిధంగా మరి నీటి సరఫరా మరి ఈ పారిశుద్ధ్య పనులు కూడా వారు ఆకస్మికంగా తనిఖీ చేస్తూ ప్రతిరోజు మరి 3 రోజుల నుండి ఉదయం 5 గంటలకే మాతో మరి మమ్మల్ని తీసుకొని శానిటేషన్ సిబ్బంది దగ్గర ప్రతి చోట కూడా అటెండెన్స్ తీసుకోవడం జరుగుతుంది. మస్టర్ తీసుకొని వారి సమస్యలను అడిగి తెలుసుకొని వాటికి పరిష్కారానికి మాకు సూచనలు ఇవ్వడం కూడా ఆజ్ఞలు జారీ చేయడం జరుగుతుంది. క్యూటీవీ న్యూస్లో ఇప్పటికొక చిన్న విరామం.